బుచ్చిరాజుపాలెంలో శుక్రవారం రాత్రి రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని వైసీపీ కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కాలనీలో ప్రతి గడపకు తిరిగి వైసీపీ నవరత్న పథకాలను వివరించారు. పేదలకు మేలు జరగాలంటే జగన్ ప్రకటించిన పథకాలు అమలు కావాలన్నారు. కాలనీలో సమస్యలను కాలనీ వాసులు డాక్టర్ వెంకయ్య దృష్టికి తెచ్చారు. రోడ్లు వీధి దీపాలు లేవని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అంతర్గత డ్రైన్లు నిర్మిస్తామని చెప్పినప్పటికీ ఎలాంటి పనులు చేయలేదని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంతర్గత డ్రైనేజ్ ఏర్పాటు చర్యలు చేపడతామని వెంకయ్య చెప్పారు. జగన్ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొట్ల రామారావు, జిల్లా అధికార ప్రతినిధి సూదనగుంట శ్రీహరిరావు, వైసీపీ మండల అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య, మాజీ టొబాకో మెంబర్ సూరం రమణారెడ్డి, వల్లూరమ్మ ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ బొడపాటి అరుణమ్మ, ధర్మేంద్ర, నత్తల క్రాంతి కుమార్, డి వినోద్, కొమ్ము ప్రభుదాస్, వంకాయల రోసిబాబు, బిల్లా బాలకోటయ్య, సుధాకర్, కృష్ణవేనమ్మ పాల్గొన్నారు. ఇవ్వడమే కాకుండా ప్రతి పిల్లడికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఉద్యోగాల విప్లవం రావాలి అంటే